తమిళనాడు స్టైల్లో చేపల కూర అండి. తయారు చేసే ఇంగ్రీడియంట్స్ చేపలు 2 కేజీస్ అండి. ఇది తమిళనాడు స్టైల్లో చేయటం అండి. ఈ చేపల పులుసుని చింతపండు అండి. ఇది మెంతి ఒడియం అండి. వేసవకాలం మెంతులు నానబెట్టుకుని రుబ్బుకునండి. ఒడిగిన కింద పెట్టుకుని ఇలా దాచుకోవాలండి. ఒకవేళ ఇలా పెట్టుకో, ఇప్పుడు మీ దగ్గర రెడీగా ఉండదు కాబట్టి ఇలా మెంతులు వేసుకున్నా పర్వాలేదండి. జీలకర్ర, సోంపు అండి. దీంట్లో కూడా స్పెషల్ సోంపు, ఈ ఒడియమేనండి స్పెషల్. తర్వాత కొబ్బరి అండి. టొమాటో 1 కేజీకి 2 అండి. ఇవి 2 కేజీలు కాబట్టి 4 టమాటాలు తరిగానండి. ఉల్లిపాయలు 1 కేజీకి 3 సరిపోతాయండి. ఇది 2 కేజీలు కాబట్టి 6 తీసుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలు, 1 ఎల్లుల్లిగడ్డ పెద్దది 1 అండి, కొద్దిగా మిరియాలండి, తర్వాత కొత్తిమీర అండి. చేయటం స్టార్ట్ చేయాలి కూడా వెయ్యాలండి. ఫస్ట్ ధనియాలు, టమోటాలు, జీలకర్ర, ఉప్పు అండి. కళ్ళు పేస్తున్నానండి. ఇది సముద్రం ఉప్పు బాగుంటుందండి. సముద్రం ఉప్పు పసుపు స్పూన్ అండి, చిన్న స్పూన్తో. కారం 4 స్పూన్లు పడద్దండి. ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ముందుగాను నలిగిపోయిందండి. ఇలా మెత్తగా నలిగాక ఇలా చేపల ముక్కలు వేసేసుకునండి. గ్రైండ్ చేసిన దీంట్లో వేసేసండి. ఇలా మ్యాగ్నేట్ చేసేసుకునండి. బాగా కలపెట్టి 1 అరగంట ఉండనివ్వాలండి ఇలాగే. ఆ తర్వాత కూర స్టార్ట్ చేద్దామండి. ఇదంతా ఈ గ్రేవీ అంతా, ఈ ఉప్పు, కారం, పసుపు, టొమాటో ఫ్లేవరు, ఈ చేప ముక్కలు పెడద్దామటండి. 1 అరగంట ఇలా ఉంచితేయండి. ఇలా మూత పెట్టేసుకుంటే అండి 1 అరగంట మగ్గుద్దండి. అది లోపల ముందుగా కొబ్బరి ముక్కలండి, కొద్దిగా మిరియాలండి. సోంపు అండి, వెల్లుల్లిపాయలండి. వీటిని మట్టుకు వేసుకున్నాక గ్రైండ్ చేసేద్దామండి. ఉల్లిపాయ విడిగా పెట్టుకోవాలండి. కొబ్బరి, వెల్లుల్లి, మిరియాలు, సోంపు బాగా గ్రైండ్ అయిందండి. ఇది ఒక పక్కకు తీసేసుకుందామండి. ఉల్లిపాయలు ఇలా కట్ చేసేసుకునండి. 2 సార్లు కింద పెడదామండి, కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కదా. చూడండి ఇలా కొంచెం మరీ ఫైన్ పేస్ట్ లా కాకుండా కొద్దిగా బరక బరకగా ఉంటే బాగుంటుందండి. ఇలా ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూసారు కదండి ఈ మసాలా తయారు చేసుకోవడం. ఇది 1 అరగంట మ్యాగ్నేట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ అంటించుకునండి. గిన్నె పెట్టుకుని కొంచెం వేడైన తర్వాత
ఇది వేడైన తర్వాత నూనె పోసుకోవాలండి. బాండ్లు వేడెక్కిందండి, ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అండి, మీకు ఇందాక చెప్పాను కదండి మెంతి వడియం అని, ఈ వడియం కేజీకి ఇంత ముక్క పడుతుందండి. ఇది 2 కేజీలు ఫిష్గా పెట్టి ఇది 2 ముక్కలండి. ఈ కాగాక ఈ నూనె వేసుకోవచ్చండి. మీకు ఒకవేళ ఆ వడియాలు లేకపోతే ఇలా మెంతులు 1/2 స్పూన్ వేసుకుంటే అండి టేస్ట్ బాగుంటుందండి. మెంతి వడియం అలా వేయగలమాట అండి. ఎర్రగా వేగింది కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మాడకుండా ముందు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోండి. మెంతి వాసన భలే వస్తుందండి. ఆ మెంతి ఫ్లేవరే ఈ కూరకి అంతటికి రుచి. సోంపు మెంతులు ఇలా ఇది కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఆయిల్ వదులుతుంది కదండి ముక్కల నుంచి, అలా అప్పుడు ముక్కలు మిగిలిన మసాలా వేయాలండి. ఉల్లిపాయ వేగిపోయింది కదండి, ఇప్పుడు ఈ మసాలా కూడా వేసుకోవాలండి. కొబ్బరి మసాలాను గ్రైండ్ చేసాం కదండి. ఇలా 1 నిమిషం ఇలా చేప అది వేగిపోయాకండి చేప ముక్కలు ఇలా 1 బై 1 ఇలా పెట్టుకుంటూ ఈ ముక్కలన్నీ దీంతో సర్దేయాలండి. ఇలా సర్దాం కదండి, సర్దాక కొంచెం ఈ మసాలా దీనికి పట్టి ఇలాగ ఒకసారి ఇలా కలు దిప్పండి. ఇలాగా పులుసు పోసేయడమేనండి. కొంచెం వాటర్ పడుతుందండి. పులుసు పోసాక ఇలాగ ఒకసారి కలదిప్పుకోవాలండి అడుగున ఏమీ అంటుకోకుండా. జాగ్రత్తగా తిప్పుకోండి, ఉరిగిపోయింది కదా ఇప్పుడు నాకు, అలాగ మీకు ఉరిగిపోతుంది. ఇక్కడ ముక్కలు మురిగేలాగా కొంచెం వాటర్ పడుతుంది అండి, పోస్తాను. కింద అండుకోకుండా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్నాక కొంచెం వాటర్ పడితే మీకు కన్సిస్టెన్సీని బట్టి, మీకు గ్రేవీ చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి, పలచగా కావాలంటే చిక్కగా కావాలంటే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఇలా వేసుకుని ఒక్కసారి ఉప్పు కారం చూసుకుంటే అండి మనకి తెలుస్తుంది అన్నమాట అండి. చాలేదనుకోండి ఇప్పుడు వేసేసుకుంటే ముక్కలు అది బాగా పడుతుందండి. ఉప్పు పడుతుందండి, ఇంకాను కొద్దిగా కారం కూడా పడుతుందండి. కొద్దిగా కారం వేసానండి. ఇప్పుడు ఫస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే అండి ఈ ఫ్లేవర్ ముక్కలకు పడుతుందండి. తర్వాత కొంచెం వేసుకుందాం ఉడికేకండి. చూసారు కదండి ఇలాగా ఉడుకు పెట్టాక
ఉడుకు పెడుతుంది కదండి, ఉడుకు పట్టనిచ్చి ఓ 10 నిమిషాలు సిమ్లో ఉడికితే అయిపోతుందండి. మూత వేసేస్తున్నానండి, ఒక 10 నిమిషాలు అలా ఉడకనిద్దామండి. చాలా అయింది కదండి, ఒకసారి తీద్దామండి అయిందో లేదో చూద్దాం. ఓ బ్రహ్మాండంగా అయిందండి, ఇలా నూనె తేలింది కదండి, నూనె తేలితే అయిపోయినట్టేనండి. ఇది కదండి, ఇలా నూనె తేలితే అయిపోయినట్టేనండి. ఈ కూరకి కొంచెం పులుసు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. పైన కొత్తిమీర ఇలా కొద్దిగా గార్నిష్ చేసుకుని గ్యాస్ కట్టేసుకుందామండి. ఈ ముక్కలు అయిపోయిందండి, ఇలా దించేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఇలా మీరు ప్రిపేర్ చేసుకునండి. ఇది తమిళనాడు వాళ్ళు మా పక్క నుండి వారండి, వాళ్ళు నేర్పారు. వాళ్ళు ఇస్తూ ఉంటే టేస్ట్ బాగుందని నేను అడిగి నేర్చుకుని ఇప్పుడు ప్రిపేర్ చేసి నేను యూట్యూబ్లో పెడుతున్నానండి. మీకు నచ్చితే కనుక మీరు కూడా చేసి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుద్ది అనుకుంటున్నానండి. తమిళనాడు స్టైల్ లేదు కదండి, ఇది మనది కాదు కదా. ఓకేనండి, ఉంటానండి, బాయ్ అండి.